నన్ను చాలామంది ఉప్పల్ మెట్రో స్టేషన్ లేదా నాగోల్ మెట్రో స్టేషన్కి దగ్గరలో ఒక హౌస్ తీసుకురమ్మని చెప్పారు వాళ్ళ కోసం అయితే ఫుల్లీ ఫర్నిష్డ్ జీ ప్లస్ హౌస్ తీసుకొచ్చాను ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంది అండ్ ఇల్లు వచ్చేసి మనకి నాగోల్కి చాలా దగ్గరగా ఉంది వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో ఉంది దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి అన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందరికీ నమస్తే అండి ఇది మనకి ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ సైజ్లో ఉందండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్గా కట్టారు ఇది వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ప్లస్ వన్ హౌస్ మీకు దీనిపైన దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది డిపెండ్స్ ఆన్ మీ ప్రొఫైల్ పైన అనమాట మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఒక పెద్ద పార్కింగ్ ప్లేస్ అండ్ మనకి బయట ఒక వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్లో మరియు ఫస్ట్ ఫ్లోర్లో రెండు ఫ్లోర్స్లో మనకి ఫుల్లీ ఫర్నిషడ్ అండి అండ్ బిల్డర్ ఉందామని కట్టించుకున్న హౌస్ అనమాట సో సేల్ చేస్తున్నారు కొత్త హౌస్ బ్రాండ్ న్యూ హౌస్ రెడీ టూ మూవ్ హౌస్ ఇది మీరు చూడొచ్చు పార్కింగ్ ప్లేస్ కూడా చాలా డీసెంట్గా అయితే ఉంది ఇల్లు మొత్తం చాలా డీసెంట్గా ఉంది విత్ కలర్స్ కానివ్వండి అండ్ మీరు ఏదైతే కబోర్డ్స్ చూస్తున్నారో వాటి కలర్స్ కానివ్వండి అన్నీ మనకి వాల్స్ కి అండ్ కింద మార్బుల్ కలర్కి సెట్ అయ్యేలాగా అయితే వేయడం జరిగింది సో మీరు చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్లో మనకి పూజా స్పేస్ ఉంది దాన్ని కూడా ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ మనకి ఇది ఇప్పుడైతే ఏది ఉందో అక్కడ మనకి డైనింగ్ ఏరియా అనమాట సో ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి కిచెన్లో కూడా చాలా మంచి మెటీరియల్ యూజ్ చేసి అయితే మనకి కబోర్డ్స్ అనేది చేయడం జరిగింది చూడొచ్చు మీరు మొత్తం చాలా మంచి మెటీరియల్ యూజ్ చేశారు ఇంటి ప్రైస్ వివరాలు అవన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూసాయండి అండ్ ఇంటి లొకేషన్ కూడా ఈ వీడియోలో మేము క్లియర్గా చెప్తాను లేదా కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో మా వెబ్సైట్ లింక్ ఉంటుంది అండ్ వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్ ఉంటాయి అందులో జాయిన్ అంటే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వస్తూనే ఉంటాయి అండ్ మన వెబ్సైట్లో ఏంటిది డైరెక్ట్ లొకేషన్ కూడా ఉంటుంది కావాలంటే మీరు విజిట్ చేయొచ్చు డైరెక్ట్ డైరెక్ట్ ఓనర్ హౌస్ ఇది సో చూస్తున్నారు కదా మనకి బయట ఒకసారి సెట్ బ్యాక్ ఏరియాకైతే వెళ్ళిపోదాం ఇది వచ్చేసి బ్యాక్ ఏరియా అండి వీడియో అయితే కొంచెం లెందీగానే ఉంది మనకి ఎందుకంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ కానివ్వండి ఫస్ట్ ఫ్లోర్ అండ్ టెరెస్ పైన అన్ని కవర్ చేయడం జరిగింది వీడియోలో కొంచెం లెంద్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు అండ్ మనం చూసారు కదా ఇంతకుముందు అది వచ్చేసి మనకి బోర్ అండ్ దాని పక్కనే మనకి వాటర్ ట్యాంక్ కూడా అయితే ఉంటుంది ఇంతసేపు మనము హాల్ అండ్ కిచెన్ ఐటమ్స్ కిచెన్ అయితే చూసాము ఒక ఒకసారి మనం బెడ్రూమ్స్ కూడా చూసుకుందాం అండ్ అక్కడ కూడా మీరు కబోర్ట్స్ అయితే చూడవచ్చు ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అండి అండ్ మీరు టైల్స్ చూసినట్లయితే పై దాకా ఉన్నాయి చూడండి అవి కూడా మంచి ప్రీమియం టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి అండ్ మీరు బెడ్రూమ్ డోర్ కూడా చూడొచ్చు మంచి క్వాలిటీ అయితే యూజ్ చేయడం జరిగింది సో చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇది మనకి కబోర్డ్స్ అనమాట రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉన్నాయండి సో మీరు చూసారు కదా పైన మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ కింద మనకి ఉన్న సేమ్ ప్యాటర్న్స్లో అయితే ఇవ్వడం జరిగింది ఏవైతే కబోర్డ్స్ ఉన్నాయో వాటికి అండ్ ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది అండ్ బాత్రూమ్స్లో కూడా మంచి బ్రాండెడ్ అయితే యూజ్ చేయడం జరిగిందండి ఇంటి ప్రైస్ వచ్చేసి మనకి వన్ పాయింట్ ఫోర్ టు సిఆర్ చెప్తున్నారు ఒక కోటి నలభై రెండు లక్షలు చెప్తున్నారు స్లైడ్ నెగోషియబుల్ కూడా అవుతుంది ఇది మనకి వన్ థర్టీ త్రీ స్క్వేర్ ఉంది నాగోల్ మెట్రో స్టేషన్కి చాలా దగ్గరగా అయితే ఉంది జస్ట్ మనకి టూ పాయింట్ ఫైవ్ టు త్రీ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది అండ్ మీకు షార్ట్ కట్లో వెళ్తే ఇంకా దగ్గర అయితే ఉంటుంది అండ్ ఇది మనకి లొకేషన్ వచ్చేసి నాగోల్ లోని జైపూర్ కాలనీ దగ్గరలోని ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ కాలనీలో అయితే ఉందండి ఆ ఇంటి ముందు మనకి థర్టీ ఫీట్ రోడ్ కూడా ఉంది ఈ ఏరియాలో చాలా హౌసెస్ అయితే ఉన్నాయి ఇంకా కడుతున్నారు కూడా ఇక మనం ఫస్ట్ ఫ్లోర్ విషయానికి వెళ్తే అది టూ బీహెచ్కే అయితే ఉంటుంది సో స్టెప్స్ కూడా మనకి నార్మల్ సైజ్లో అయితే ఉన్నాయండి పెద్దవాళ్ళు ఈజీగా ఎక్కొచ్చు మీరు కింద చూసినట్లయితే మనకి మొత్తం బ్లాక్ గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది పార్కింగ్ ప్లేస్ కానివ్వండి అండ్ ఇక్కడ కానివ్వండి మొత్తం ఇక మనకి ఇది వచ్చేసి డోర్ అండి మెయిన్ డోర్ అయితే మొత్తం మనకి టే అయితే యూజ్ చేయడం జరిగిందనమాట డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో ఉందండి ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ సైజులో అయితే ఉంది ఇల్లు వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్గా ఉందండి అండ్ దీనిపైన మీకు దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అండ్ లోన్ మీ ప్రొఫైల్ పైన డిపెండ్ అయి ఉంటుందండి వెస్ట్ ఫేసింగ్ హౌస్ లొకేషన్ డీటెయిల్స్కి వచ్చేస్తే మనకి లొకేషన్ వచ్చేసి శ్రీ లక్ష్మీనరసింహ కాలనీ దగ్గరలో ఉంది ఇది మనకి నాగర్లోని జైపూర్ కాలనీలో అయితే ఉంటుంది జైపూర్ కాలనీ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది ఇది సో మీ ఒక పక్కన మీరు చూసుకున్నట్లయితే మెట్రో స్టేషన్ జస్ట్ మనకి టూ పాయింట్ ఫైవ్ టు త్రీ కిలోమీటర్స్ రూమ్లో అయితే ఉంటుందండి ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న టూ బిహెచ్కే హౌస్ మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఈ ఏరియాలో ఈ ఏరియాలో దాదాపు మీకు ఈజీగా ఒక సెవెన్ టు టెన్ థౌజండ్ మధ్యలో అయితే వస్తాయండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ దాంట్లో అటాచ్డ్ బాత్రూమ్ సో ఓవరాల్గా మీకు దీనిపైన సెవెన్ టు టెన్ థౌజండ్ వరకు రెంట్స్ అనేవి వస్తాయి ఇది మీరు చూసిన రైట్ సైడ్లో ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ సో కింద ప్లాన్ ఎలా ఉందో ఫస్ట్ ఫ్లోర్లో కూడా అలానే ఉంటుంది కాకపోతే మనకి అనేది చాలా పెద్దగా వస్తుంది పార్కింగ్ ప్లేస్ పోదు కాబట్టి ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట ఇది మనకి ఫుల్లీ ఫర్నిచర్ కాబట్టి ఈజీగా మనకి టెన్ థౌజండ్ వరకు అయితే వస్తుందండి రెంట్ కూడా అండ్ ఇల్లు కూడా చాలా క్లాసిక్గా డిజైన్ చేయడం జరిగింది చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం తక్కువ బడ్జెట్లో కూడా హౌసెస్ అనేవి తీసుకొస్తూనే ఉంటున్నాం సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు ఇంకా మా రెగ్యులర్ అప్డే అప్డేట్స్ కానివ్వండి లేదా ఈ ఛానల్లో పెట్టకపోయినా వేరే వేరే ఛానల్స్లో పెట్టినవి మావే నైన్ ఛానల్స్ ఉంటాయి వాటిలో ఉన్న అప్డేట్స్ మొత్తం మీరు పొందాలంటే కిందనే డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్ లింక్స్ అయితే ఇచ్చాను సో మనం దీంట్లో అప్డేట్ చేయకపోయినా మనకి వేరే గ్రూప్స్ నుండి కూడా మన గ్రూప్స్లో ఎవరైనా ప్రాపర్టీ పోస్ట్ చేయమన్న అవన్నీ డీటెయిల్స్ మీకు అక్కడ వచ్చేసాయనమాట డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అయితే ఇచ్చేస్తాం మనం సో లేట్ చేయకుండా వాటిల్లో జాయిన్ అయిపోండి అప్డేట్స్ అనేది మీరు పొందొచ్చు కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మా వెబ్సైట్ లింక్ ఇచ్చానండి చూడండి దాంట్లో అండ్ మీకు హౌస్ లొకేషన్ ఉంటుంది అండ్ మాక్సిమం బిల్డర్ నెంబర్ కూడా నేను ట్రై చేస్తాను అక్కడ వేరే హౌసెస్ బిల్డర్ నెంబర్స్ వేరే వేరే పోస్ట్లో చూసినట్లయితే అక్కడ మీకు బిల్డర్ నెంబర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి వచ్చేసి మనకి బయట ఉన్న కామన్ వాష్ ఏరియా అండి సారీ సో చూడవచ్చు మీరు చుట్టుపక్కల కూడా హౌసెస్ అనేవి చాలా బిల్డింగ్స్ అయితే ఉన్నాయి సో ఇది మనకి మెయిన్ రోడ్కి చాలా దగ్గరే ఉన్న కారణంగా అండ్ ఈ చుట్టుపక్కల కూడా చాలా ఫ్యామిలీస్ అయితే ఉంటున్నారు సో మనకి ఓవరాల్గా ఒక డెవలప్డ్ ప్లేస్లో ఉందని అయితే చెప్పుకోవచ్చు అండ్ స్కిప్ చేసిన వాళ్ళ కోసం డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తానండి వన్ థర్టీ త్రీ స్క్వేర్ ఇయర్స్లో ఉంది ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ సైజ్లో ఉన్న హౌస్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఫుల్లీ ఫర్నిచర్డ్ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్గా అయితే ఉంది అండ్ ఈ ప్రైస్ వచ్చేసి మనకి వన్ పాయింట్ ఫోర్ టూ సిఆర్ అయితే చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ కూడా అవుతుంది మీరు డైరెక్ట్గా ఈ హౌస్ని కొనుక్కోవచ్చు మధ్యలో ఎవరు ఏజెంట్స్ ఉండరు సో మీరు డైరెక్ట్గా హౌస్ని కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో నేను లింక్ అయితే ఇచ్చాను మా వెబ్సైట్ దాంట్లో హౌస్ లొకేషన్ కూడా ఉంటుంది అండ్ మీకు బిల్డర్ నెంబర్ కూడా మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను లేదా మీరు మా నెంబర్ కాల్ చేసి కూడా మీరు అయితే హౌస్ అవైలబుల్గా ఉందో లేదో కనుక్కోవచ్చు సో ప్లీజ్ ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రత్యేక అప్డేట్ మీరు మిస్ కాకుండా ఉంటారు అండ్ మా టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి వేరే వేరే అప్డేట్స్ కూడా అక్కడ మీకు వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ థ్యాంక్ యూ